హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీజో ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఇంట్లో మా పిల్లలు చేసిన పూజ అండి. ఇది శ్రీ పంచమి రోజున పిల్లల చేత పూజ చేయించాము, సరస్వతి పూజ చేయించాము పిల్లల చేత. ఆ వీడియో అన్నమాట. దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు అన్నమాట. అందుకని ఈరోజున పిల్లల చేత పూజ చేయిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుందని అంటారు. అలాగే ఈ శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి కూడా చాలా మంచిదండి. చాలామంది ఈ రోజున అక్షరాభ్యాసాలు కూడా చేయించుకుంటారన్నమాట. ముందుగా ఈ పూజకి అవసరమైనవి ఏంటో చెప్తానండి. ఏం లేదు, ఫస్ట్ సరస్వతీదేవి ఫోటో ఒకటి మనకి కావాలండి. తర్వాత సరస్వతీదేవికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కదా, కాబట్టి తెలుపు రంగు పువ్వులు, ఇంకా ప్రసాదం కూడా తెలుపు రంగు ప్రసాదం చేసుకోవాలి. మేము పరమాన్నం వండామన్నమాట సరస్వతీదేవికి ప్రసాదం కింద. ఇంకా పిల్లలకి కూడా తెలుపు రంగు బట్టలు ఉంటే మంచిదండి. ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే వేరే కలర్ అయినా పర్వాలేదు. మా పిల్లలు అయితే చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు పూజ మాత్రం. ముందుగా మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలి. ఫస్ట్ పసుపు వినాయకుడికి పసుపు కుంకాలతో పూజ చేసుకుని తర్వాత సరస్వతీదేవికి పసుపు కుంకాలతో పూజ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మా పిల్లలు పాపం చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. మా చిన్న పాపకి తెలియదు కదా ఎలా వేయాలో, సో అందరూ హెల్ప్ చేస్తున్నారన్నమాట, ఎలా వేయాలో చెప్తున్నారు. చాలా చక్కగా చేశారు పూజ మొత్తం. ఇంకా పూజకి 108 పువ్వులు కావాలండి. అంటే సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుతాం కదా, దానికోసం 108 మంత్రాలు చదువుతాం కదా, ఒక్కో మంత్రానికి ఒక్కో పువ్వు వేయాలన్నమాట. దానికోసం 108 పువ్వుల్ని ముందుగా మనం లెక్క పెట్టి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మాకు 4 ఉన్నారు కదా, అందుకని 4 108 పువ్వులు లెక్క పెట్టేసి 4 ప్లేట్లలో వేసేసి ఉంచేసాము. వీడియో ఫుల్గా చూడండి, మా పిల్లలు పూజ ఎలా చేశారో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కానీ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో మా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు దీపారాధన చేస్తున్నారన్నమాట. దీపారాధన తర్వాత శతనామావళి, అష్టోత్తర శతనామావళి. మా పిల్లలు మంత్రాలు చదువుతారు, చాలా చక్కగా చదివారు, వినండి మొత్తం అంతా. శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి. ఓం సరస్వతే నమః. ఓం సరస్వతే నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం శ్రీప్రదాయ నమః. ఓం ఓం మహాభోగాయ నమః. ఓం మహా
మహాభుజాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం మహాభాగ్యాయ నమః. ఓం మహాభాగ్యాయ నమః. ఓం మహోత్సాయాయ నమః. ఓం మహోత్సాయాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం సురవందితాయ నమః. ఓం సురవందితాయ నమః. ఓం మహాకాళే నమః. ఓం మహాకాళే నమః. ఓం మహాపాశాయ నమః. ఓం మహాపాశాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాంకుశాయే నమః. ఓం మహాంకుశాయే నమః. ఓం సీతాయే నమః. ఓం సీతాయే నమః. ఓం విమలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వాయే నమః. ఓం విశ్వాయే నమః. ఓం విద్యున్మలాయ నమః. ఓం విద్యున్మలాయ నమః. ఓం వైష్ణవే నమః. ఓం వైష్ణవే నమః. ఓం చంద్రికాయే నమః. ఓం ఓం సుధామూర్తే నమః. ఓం సుధామూర్తే.
ఓం మహాకాయ నమః. ఓం త్రయమూర్తే నమః. ఓం త్రయమూర్తే నమః. ఓం త్రికాలజ్ఞానే నమః. ఓం త్రికాలజ్ఞానే నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం త్రిగుణాయ నమః. ఓం శాస్త్రరూపిణే నమః. ఓం శాస్త్రరూపిణే నమః. ఓం సుంభాసుర ప్రదయిన్యే నమః. ఓం సుంభాసుర ప్రదయిన్యే నమః. ఓం సువదాయ నమః. ఓం సువదాయ నమః. ఓం సర్వాత్మికాయ నమః. ఓం సర్వాత్మికాయ నమః. ఓం రక్తబీజని హంతే నమః. ఓం రక్తబీజని హంతే నమః. ఓం చముండాయ నమః. ఓం చముండాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం ముండకాయ ప్రహరణాయ నమః. ఓం ముండకాయ. ఓం ధూమ్రలోచన వర్ధినే నమః. ఓం ధూమ్రలోచన వర్ధినే నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం సర్వదేవస్తునాయ నమః. ఓం సౌఖ్యాయ నమః. ఓం సౌఖ్యాయ నమః. ఓం సురాసుర నమస్కృతాయ నమః. ఓం కాలరాత్రే నమః. ఓం కళాధారాయ నమః. ఓం కళాధారాయ నమః. ఓం రూప సౌభాగ్యదాయినే నమః. ఓం రూప సౌభాగ్యాయ నమః. ఓం వాగ్దేవ్యే నమః. ఓం వాగ్దేవ్యే నమః. ఓం వరారోహాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం వారాహే నమః. ఓం వారాహే నమః. ఓం వారిజాసనాయ నమః. ఓం వ్యారిజాసనాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం చిత్రాంబరాయ నమః. ఓం చిత్రగంధాయ నమః. ఓం చిత్రగంధాయ నమః. ఓం చిత్రమాల్య విభూషితాయ నమః. ఓం చిత్రమాల్య విభూషాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామప్రదాయ నమః. ఓం ఫలప్రదాయ నమః. ఓం చతుర్వర్గ ఫలప్రదాయ నమః. ఓం చతురాసన సామ్రాజ్యాయ నమః. ఓం